రాష్ట్రంలో 3.5 ఏళ్ల పాలనలో దళితులపై జరుగుతున్న దాడులు, మహిళలపై అత్యాచారాలు, దళితుల ఆత్మహత్యలపై టీడీపీ అధిష్టానం పిలుపు మేరకు జనవరి 10వ తేదీన చెలో కావలికి పిలుపునిచ్చామని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి జెన్ని రమణయ్య, ఎస్ఈజెల్ పార్లమెంట్ అధ్యక్షులు కాకి ప్రసాద్, రాష్ట్ర టీడీపీ కార్యదర్శి దావా పెంచలయ్యలు తెలిపారు. కావలి నియోజకవర్గంలో దళితుడు దుగ్గిరాల కరుణాకర్ ఆత్మహత్య, కడనూతనలకు చెందిన టీడీపీ యువత నాయకుడు పైడి హర్ష ఆత్మహత్య యత్నం, దగదర్తి పెట్రోల్ బంకులో జరిగిన ఘటన, తేజపై వైసీపీ నాయకులు దాడులకు ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి కారణమని ఆరోపించారు. దళితుల ఓట్లతో గద్దెక్కిన మీరు దళితుల ఓట్లతోనే గద్దె దింపుతామని హెచ్చరించారు. ఈ నెల 10న చెలో కావలి కార్యక్రమాన్ని శాంతియుతంగా చేపడుతున్నామని, ఇందుకు పోలీసులు సహకరించాలని, రక్షణగా ఉండాలని కోరుతున్నామన్నారు. అనంతరం చెలో కావలి పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నెల్లూరు జిల్లా టీడీపీ కార్యాలయంలో శనివారం మీడియాతో మాట్లాడారు. అంబేద్కర్ విగ్రహం దగ్గర దళితుల పక్షాన మేము నిరసన వ్యక్తం చేస్తా ఉన్నాం. దీనికి ఇప్పటికే సిపిఐ సిపిఎం పార్టీలు, ఈరోజు వామపక్షాలైనటువంటి వాళ్ళు కూడా ఈరోజు మాకు మద్దతుగా నిలిచారు. భారతీయ జనతా పార్టీ కానీ, జనసేన కానీ, వివిధ ప్రజాసంఘాలు, కుల సంఘాలు ఇప్పటికే మరి జరిగినటువంటి అన్ని సంఘటనల మీద మద్దతుగా నిలబడ్డారు. అందరి సమక్షంలో రేపు 10వ తారీఖున చెలో కావలి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, ఆయన యొక్క సూచనల ప్రకారం ఎంఎస్ రాజు గారు కానీ, కొండేపి ఎమ్మెల్యే స్వామి గారు కానీ ముఖ్య అతిథులుగా కార్యక్రమానికి వస్తూ ఉన్నారు. ఈ యొక్క నెల్లూరు పార్లమెంటు పరిధిలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎస్ఈసీఎల్ నాయకులంతా కూడా దీనికి హాజరవుతూ ఉన్నారు. వారికి భద్రత కల్పించి యొక్క కార్యక్రమాన్ని శాంతియుతంగా జరిగే విధంగా పోలీసులు రక్షణ కల్పించాలి. మాకు లేదు మమ్మల్ని అరెస్ట్ చేయాలని కానీ ప్రయత్నం చేసినా, మమ్మల్ని నిర్బంధాలు చేయాలని ప్రయత్నం చేసినా, మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేసినా మాత్రం పోలీసులను కూడా ఎస్పీ దగ్గర నుంచి మొదలుకుంటే మమ్మల్ని ఎవరైతే నిర్బంధిస్తారో వాళ్ళందరినీ రాజ్యాంగ పరిధిలోకి తీసుకొని వస్తామంటే మీ మీద కూడా కేసులు కూడా పెడతాము. మీరు కేసులు పెట్టకపోయినా సరే ప్రైవేట్ కంప్లైంట్స్ కూడా మీ మీద వేయటానికి మాకు రంగం సిద్ధం చేసుకుంటున్నామని కూడా దళితుల పక్షాన కూడా మేము మీకు హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈరోజు ఏది జరిగినా ఉదయగిరి నారాయణ నుంచి మొదలుకుంటే, అనుష్కా కాడి నుంచి మొదలుకుంటే, మాతాకృష్ణ మన మొదలుకుంటే, ఈరోజు హర్షాది దగ్గర నుంచి మొదలుకుంటే, తేజ ఏ సంఘటన జరిగినా ముందస్తుగా అరెస్టులు చేస్తూ ఉన్నారు, నిర్బంధిస్తూ ఉన్నారు. ఈరోజు ఎవరు అధికారం చూసుకొని మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడుతున్నారు? ఎవరు అధికారం చూసి మమ్మల్ని చంపేశారు? ఎవరు అధికారం చూసుకొని మమ్మల్ని ఆత్మహత్యగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు? రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే మా మీద హత్యలు అత్యాచారాలు చేశారో, హత్యా ప్రయత్నాలకు మేము సిద్ధపడే విధంగా చేస్తా ఉన్నారో, ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి, జగన్మోహన్ రెడ్డికి రాజకీయ సమాధి, దళితుల పక్షాన ఖచ్చితంగా మా ఓటుతో రాజకీయ సమాధి కడతామని కూడా హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఒక అంశం పోతే ఒక అంశం, ఒకరు పోతే ఒకరు. ఈ రాష్ట్రంలో దళితులు చైతన్యం కలిగినటువంటి నెల్లూరు ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లా ఇది. దళితులు ఏ ఉద్యమానికి నాంది ప్రస్తావన కలిగినటువంటి జిల్లా ఇది. ఇలాంటి జిల్లాలోనే దళితులను చంపేస్తూ ఉంటే అందరిని భయప్రాంతం చేయాలి రాష్ట్రంలో రేపు అని చెప్పి ఒక స్ట్రాటజీ ప్రకారం, పథకం ప్రకారం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేము రేపు 10వ తారీఖున శాంతియుతంగా మేము నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాం. లేదు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి మేము ఆ రోజే శ్రీకారం చుట్టకుండా మాకు పోలీసులు రక్షణగా ఉండాలని కూడా, ఎలాంటి సంఘటనలు ఏ మాత్రం అరెస్ట్ చేసినా సరే దాన్ని తీవ్రంగా పరిగణించాల్సి వస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. నేటి 2022 డిగ్రీ ఫలితాల్లో రాష్ట్రంలో మరెవ్వరూ సాధించలేని అద్భుత ఫలితాలతో చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. బిఎస్సిలో ఏకంగా 100% మార్కులతో కృష్ణ చైతన్య స్టేట్ రికార్డ్. బిసిఏలో 99.5%, బిబిఏలో 98.5% మరియు బీకామ్ లో 96.5% మార్కులతో అన్ని గ్రూపుల్లోనూ యూనివర్సిటీ టాపర్ గా మరోసారి చరిత్ర సృష్టించింది కృష్ణ చైతన్య. అంతేకాదు, ఒక్క థర్డ్ ఇయర్ లోనే 90% పైగా మార్కులతో 758 మంది, 75% కంటే పైగా మార్కులతో ఏకంగా 1319 మందితో రికార్డు సృష్టించింది కృష్ణ చైతన్య. కృష్ణ చైతన్య విద్యా సంస్థలు, నెల్లూరు.